Hello friends, welcome to Fabulous Home Creations. ఈ రోజు మీకు నేను ఒక మంచి చట్నీ రెసిపీని ఈ వీడియోలో చూపిపోతున్నాను. ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత నూనె దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలని యాడ్ చేసుకొని 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మనం వీటిని వేయించుకోవాలి. ఈ చట్నీ రెసిపీ మనకు దోశలో కానీ, ఇడ్లీలో కానీ, ఉప్మాలో కానీ, రైస్లో కానీ, చపాతీ ఇలా అన్ని ఐటమ్స్లోకి కూడా మనకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని లేకపోతే సన్నగా కట్ చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగనే వేసారంటే అవి పగులుతాయి, ముఖం మీదకి పడిపోతుంది, ఆయిల్ అంతా కూడా మనకు చింది పడిపోయిద్ది. అందుకని ఖచ్చితంగా కట్ చేయండి, లేకపోతే చీల్చైనా వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను యాడ్ చేసి అలాగనే 10-15 దాకా, చిన్నవైతే 15 వేసుకోండి, కొంచెం పెద్దవైతే మాత్రం 10 అలా వేసుకోండి. గార్లిక్ వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా కొంచెం అలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజుగా ఉన్నటువంటి ఉల్లిపాయలని 2 తీసుకున్నాను. ఆ రెండింటిని ఇలా కొంచెం పెద్ద ముక్కలైనా వేసుకున్నా పర్వాలేదు, ఎలాగో మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి. సో ఈ ఉల్లిపాయలను కూడా వేసుకొని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం అలా కలర్ చేంజ్ అవ్వగానే 2 పెద్ద సైజువైతే 2 తీసుకోండి, చిన్న సైజువైతే 3 టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. పెద్ద ముక్కలైనా చిన్న ముక్కలైనా కానీ ఏమీ పర్వాలేదండి, ఇది మనం చట్నీ గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది. ఇది చాలా తొందరగా ఫ్రై అయిపోవాలంటే మీరు ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశారంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. తర్వాత నేను ఇక్కడైతే ఒక చిన్న కట్ట కొత్తిమీరని కాడలతో సహా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలయి పెట్టేసుకొని ఇంకా ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా పచ్చిగా పచ్చిగా కొంచెం ఫ్రై అయిన దాంతో అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. కంప్లీట్గా అది వాడిపోయేంత వరకు ఫ్రై చేయక్కర్లేదండి కొత్తిమీరని. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను చివరగా ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన 1-2 సెకండ్లకే మనం ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ మొత్తం అన్నిటికీ కలిసేలాగా మిక్స్ చేసేసుకొని కొంచెం చింతపండుని, వాష్ చేసిన చింతపండుని కొంచెం అంటే కొంచెమే యాడ్ చేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక బ్లెండర్లో యాడ్ చేసేసుకొని దీన్ని మనము కచ్చా పచ్చాగా అయినా బ్లెండ్ చేసుకోండి, స్మూత్గా అయినా బ్లెండ్ చేసుకోండి. మన టేస్ట్కి తగ్గట్టుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే స్మూత్గా బ్లెండ్ చేసేసుకున్నాను. మీకు కావాలనుకుంటే దీనికి చక్కగా పోపు పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఆయిల్లోనే వీటిని వేయించి చట్నీ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకా ఆయిల్ ఎందుకు అని నేను అవాయిడ్ చేశాను తాలింపు. మీకు కావాలంటే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం అండి. అన్ని ఐటమ్స్లోకి, టిఫిన్ ఐటమ్స్లోకి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది.